హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా కొబ్బరి పాలతో పలావ్ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కొబ్బరి, బాస్మతి రైస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, మసాలా దినుసులు, ఆయిల్, నెయ్యి. ముందుగా బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను. 1 గంట సేపు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి అని నేను ఫుల్ కొబ్బరి అంతా తీసుకున్నాను, అంటే 1 టెంకాయ మొత్తం తీసుకున్నాను. దాన్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా మనకి ఎంత వీలవుతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అప్పుడే మనకి పాలు బాగా వస్తాయి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని ఇలా ఒక వైట్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా సిల్క్ శారీ ఉన్నా కూడా అవి బాగా పాలు అనేది కిందకి దిగుతాయన్నమాట. చూసారు కదా, కొంచెం కొంచెంగా ఆ పేస్ట్ని వేసుకొని బాగా గట్టిగా పాలంతా కూడా వచ్చేసేలాగా పిండేసుకోవాలి. ఇప్పుడు 1 పాన్ తీసుకొని అందులో 1 చిన్న గరిటెతో 1 గరిటెతో నెయ్యి, అలాగే 1 గరిట ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆయిల్ మాత్రమే వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, మొగ్గ, జాజికాయ, జాజిపత్రి, ఇలా మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోవచ్చు. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2, అలాగే పచ్చిమిరపకాయలు కారానికి సరిపడ, నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1½ స్పూన్ సాల్ట్ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అంతా కూడా బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంకేం మసాలాలు ఇందులో వేయాల్సిన అవసరం లేదు. వేశాక మరోసారి కలుపుకొని కొంచెం పుదీనా ఆకులు వేసుకుంటున్నాను, అంటే చాలా కొంచెం వేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనకి పుదీనా ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి చాలా కొంచెం పుదీనా వేసుకొని మరి కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొత్తిమీర అంతా కూడా మనం ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ పుదీనా కూడా ఉంటేనే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో పాలు ఎన్ని వచ్చాయో ముందు కొలుచుకోండి. 1 కొబ్బరికాయకి చిక్కగా 2 గ్లాసులు పాలు వచ్చాయండి. చూసారు కదా, ఆ 2 గ్లాసులు పాలు వేసేసుకొని అలాగే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు పాలు కానీ లేదంటే వాటర్ కానీ కరెక్ట్గా సరిపోతాయి. మనకు రైస్ అప్పుడు మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఒకసారి ఉప్పు చూసుకుందాము, మీకు సరిపోలేదనుకుంటే మరి కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసుకొని కాస్త మరగనివ్వాలి పాలంతా కూడా చక్కగా మరిగేటప్పుడు. ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అందులో వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రమే వేసిన తర్వాత అంతా కలిపేయకండి, జస్ట్ ఒకసారి అలా అనండి చాలు, లేదంటే బియ్యం మళ్ళీ విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో 10-15 మినిట్స్ ఉంచుకున్నారు అంటే మనకి వేడివేడిగా ఎంతో రుచికరమైన కొబ్బరి పాల పలావ్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూసారు కదా, ఈరోజు చెట్టి మన కొబ్బరి పాలతో పలావ్ ఎలా తయారు చేయాలో. మీకు కానీ మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచికరమైన వంటతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. థ్యాంక్ యూ.